వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో భేటీ అయింది. ఇవాళ ఉదయం బెంగళూరులో శివకుమార్ని కలిసి ఆయనకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పింది. రీసెంట్గా కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో పర్సనల్గా శివకుమార్ని కలిసి శుభాకాంక్షలు తెలిపింది షర్మిల. అయితే డీకే శివకుమార్కు ముందు నుంచి తమ కుటుంబంతో మంచి సాన్నిహిత్యం ఉందని రీసెంట్గానే షర్మిల ఒకసారి చెప్పింది. వైఎస్ఆర్ బతికున్న సమయంలో శివకుమార్ తమతో తమకి ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉండేవాడని కూడా చెప్పింది. అయితే ప్రస్తుతానికి డీకే శివకుమార్తో షర్మిల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కొన్ని రోజుల నుంచి షర్మిల తన పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల నేపథ్యంలో షర్మిల ఇవాళ ఉదయం బెంగళూరుకు వెళ్ళడం, శివకుమార్తో భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కొన్ని రోజుల నుంచి వస్తున్న ఈ వార్తల క్రమం చూస్తే షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు ఇప్పటికే పూర్తి స్థాయిలో గ్రౌండ్ ప్రిపేర్ చేసిందని, తొందరలోనే పార్టీ హైకమాండ్ని ముఖ్య నేతలను కూడా కలిసి అధికారికంగా తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసే నిర్ణయాన్ని కూడా ప్రకటించబోతుందని కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల నేపథ్యంలో ఇట్లాంటి సిచ్యువేషన్లో షర్మిల ఇప్పుడు స్వయంగా బెంగళూరుకు వెళ్ళి శివకుమార్కి కృతజ్ఞతలు తెలపడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీ తర్వాత షర్మిల ఈ ఇష్యూపై ఎట్లాంటి స్పందన ఇస్తుందో చూడాలి. ప్రస్తుతానికి ఇది పరిస్థితి. కెమెరా పర్సన్ భానుతో ప్రవీణ్, డయల్ న్యూస్, హైదరాబాద్.